కేంద్రం నుంచి ఆశించినంత మేరకు నిధులు రాకపోయినా బాబు చేసిన అప్పులకు వడ్డీ కట్టుకుంటూ కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగినా అనేక ఇబ్బందులు ఉన్నా మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చామంటున్న సీఎం జగన్. అధ్యక్ష, మనం చేయని అప్పును మనం చేసినట్టుగా, తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, అంతటి ప్రతికూల పరిస్థితిలో కూడా అధ్యక్ష ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో పట్టుదలతో, ఎంతో నిబద్ధతతో అధ్యక్ష రాష్ట్రంలో రైతన్నలకు, రాష్ట్రంలో పిల్లలకు, రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు, రాష్ట్రంలో అవ్వాతాతలకు, రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు ఏ రకంగా ముందుకు వేశామో ఈ 5 సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ నిజాలే అయినా అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజాలే అయినా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా అధ్యక్ష, బాబు చేసిన వల్లమాలిన అప్పులను, ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష, మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష ఏ కారణము చూపించలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగగొట్టలేదు. ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష. ఎన్ని కారణాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకొని పోయి దాన్ని చూపిస్తూ ఈరోజు ఆశీస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ SVN న్యూస్ ఛానల్.